హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం గురించి తెలుసుకుందాం. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరంని ప్రతిపాదించింది గ్రీక్ మ్యాథమెటిషియన్ థేల్స్. సో దీన్ని థేల్స్ థీరం అని కూడా చెప్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థీరం యొక్క స్టేట్మెంట్ని మనం పరిశీలిద్దాం. ఇఫ్ ఏ లైన్ ఈజ్ ప్యారల్ టు వన్ సైడ్, దెన్ ద లైన్ డివైడ్స్ అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ ఏబీసీని పరిశీలిద్దాం. ఈ ట్రయాంగిల్ ఏబీసీలో డిఈ అనే లైన్ బీసీకి ప్యారలల్గా గీయాలి. సో గివెన్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ, ఆర్టీపీ. ఆర్టీపీ అంటే రిక్వైర్డ్ టు ప్రూవ్. రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏంటంటే ఏడీ బై డీబీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. అలా ప్రూవ్ చేసుకోవడానికి మనం కొంచెం కన్స్ట్రక్షన్ గీసుకోవాలి. డిఎం అనే లైన్ని మనం ఏఈకి పర్పెండిక్యులర్గా గీయాలి, అలాగే ఈఎన్ పర్పెండిక్యులర్ టు ఏడి, అలాగే బీని ఈని జాయిన్ చేయాలి, సీని డీని జాయిన్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంటే ఇయర్ ఏడి బేస్గా తీసుకుంటే ఈఎన్ విల్ బికమ్ ద హైట్, హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ ఈఎన్. అలాగే ఏఈ బేస్గా తీసుకుంటే డిఎం అనేది హైట్గా అవుతుంది. సో హాఫ్ ఇంటూ ఏఈ ఇంటూ డిఎం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ తీసుకుంటే బీడి విల్ బికమ్ ద బేస్, ఈఎన్ అనేది హైట్ అవుతుంది. కాబట్టి హాఫ్ ఇంటూ బీడి ఇంటూ ఈఎన్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ తీసుకున్నప్పుడు సిఈ విల్ బికమ్ ద బేస్, డిఎం విల్ బికమ్ ద హైట్. సో హాఫ్ ఇంటూ సిఈ ఇంటూ డిఎం. బీడిఈ సిడిఈ అనేవి అప్టూస్ యాంగిల్ ట్రయాంగిల్స్. అప్టూస్ యాంగిల్ ట్రయాంగిల్స్లో హైట్ అనేది అవుట్ సైడ్ ఫామ్ అవుతుంది. డిఎము ఈఎన్ అనేది హైట్స్ ఆఫ్ అప్టూస్ యాంగిల్ ట్రయాంగిల్స్. కాబట్టి ఈఎన్ డిఎం అనేవి ఆ ట్రయాంగిల్స్కి అవుట్ సైడ్లో ఉన్నాయి. నౌ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏడిఈ ఇంటూ ఈఎన్ బై హాఫ్ ఇంటూ బీడిఈ ఇంటూ ఈఎన్. అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ చేద్దాం. మళ్ళీ దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏఈ ఇంటూ డిఎం బై హాఫ్ ఇంటూ సిఈ ఇంటూ డిఎం. ఫస్ట్ దాన్ని ఈక్వేషన్ 1గా, సెకండ్ దాన్ని ఈక్వేషన్ 2గా తీసుకుందాం. ఈక్వేషన్ 1లో హాఫ్ హాఫ్ క్యాన్సిల్, ఈఎన్ ఈఎన్ క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు ఏడి బై డీబీ. అలాగే ఈక్వేషన్ 2లో కూడా హాఫ్ హాఫ్ క్యాన్సిల్, డిఎం డిఎం క్యాన్సిల్, ఏఈ బై సిఈ. ఇప్పుడు మీరు చూస్తున్న ఫిగర్లో ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ డిబిసి అనే టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆ టూ ట్రయాంగిల్స్ బీసీ బేస్ మీదే ఉన్నాయి. ట్రయాంగిల్స్ బీసీ లైన్ ఎల్ మధ్యలో ఉన్నాయి. లైన్ ఎల్, బీసీ అనేవి రెండు ప్యారల లైన్స్. ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏబీ ఇంటూ బీసీ. ఎందుకంటే అది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, కాబట్టి హాఫ్ ఇంటూ ఏబీ ఇంటూ బీసీ. ఇక్కడ ఏబీ అనేది డిఎంకి ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే లైన్ ఎల్, బీసీ అనేవి ప్యారల లైన్స్ కాబట్టి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిబీసీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డిఎం ఇంటూ బీసీ. ఇక్కడ డిఎం అనేది ఏబీకి ఈక్వల్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏబీ ఇంటూ బీసీ అవుతుంది. అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిబీసీ. సో ఇప్పుడు చెప్పుకుంది ఏంటంటే, ట్రయాంగిల్స్ ఒకే బేస్ మీద ఉండి రెండు ప్యారల్స్ మధ్య ఉంటే వాటి యొక్క ఏరియా ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ బీడిఈ, ట్రయాంగిల్ సిడిఈ రెండు డిఈ బేస్ మీదే ఉన్నాయి, అలాగే డిఈ బీసీ అనే రెండు ప్యారల లైన్స్ మధ్యలో ఉన్నాయి. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ రెండు ఈక్వల్ కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ అవుతుంది. సో అవి రెండు ఈక్వేషన్స్ 1 అండ్ 2. ఈక్వేషన్స్ 1 అండ్ 2 ముందే చెప్పుకున్నాము. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ ఈజ్ ఈక్వల్ టు ఏడిఈ బై డిబి. అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై సిఈ. సో ఫ్రమ్ 1 అండ్ 2 ఏడిఈ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసి. సో మనం ప్రూవ్ చేసుకున్నాము. సో ఇక్కడ ఈ థీరం అయిపోయింది. ఈ థీరం 10th క్లాస్లో ఎంతో ఇంపార్టెంటు. సిమిలర్ ట్రయాంగిల్ చాప్టర్లో ఈ థీరం బేస్ చేసుకొని ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి. అలాగే దీనికి కాన్వర్స్ కూడా ఉంది. కాన్వర్స్ ఆఫ్ ద బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం, ఆర్ కాన్వర్స్ ఆఫ్ ద థేల్స్ థీరం అని చెప్తారు. ఆ కాన్వర్స్ని కూడా త్వరలో తర్వాత అప్లోడ్ చేస్తాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలి అనేది ఒకసారి కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే వాటిని కూడా మీకు అప్లోడ్ చేస్తాను. కేవలం మ్యాథ్సే కాదు, సైన్స్ అలాగే హిస్టరీ బేస్డ్ కూడా నేను చేస్తాను. ఇంతకుముందు యాసిడ్ రెయిన్ వీడియో చేశాను, అలాగే రీసెర్చ్ చేసి డీటెయిల్డ్గా చెప్పగలిగే టాపిక్స్ మీద కూడా కొన్ని వీడియోలు చేస్తూ ఉంటాను. మీకు ఏ టాపిక్స్ మీద కావాలన్నా సరే దయచేసి కామెంట్ చేయండి, ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.